హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మహాశివరాత్రి అంటే ఏమిటి, మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు, మహాశివరాత్రి పూజా విధానం, మహాశివరాత్రి రోజు మనం రోజు మొత్తంలో ఎప్పుడెప్పుడు పూజలు అనేది చేయాలి, ఏ టైంలో చేస్తే మనకు మంచిది అనేది ఈ వీడియోలో చూసేసేయండి. మనం మహాశివరాత్రి రోజు మొత్తం మనం పూజ చేయకపోయినా ఒక్క 48 నిమిషాలు మాత్రం పూజ అనేది చేస్తే మనం రోజు మొత్తం పూజ చేసిన ఫలితం అనేది మనకు దక్కుతుంది. మీరు పూర్తి వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మనం ఆ 48 నిమిషాలు ఎప్పుడు అనేది వీడియోలో చెప్తానండి. మనం అసలు శివరాత్రి జరుపుకున్నట్టు గల కారణమైన కథను అయితే ముందు మనం తెలుసుకుందామండి. సృష్టి మొదలైనప్పుడు నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు అనేవాళ్ళు ఉండేవారు. ఒకరోజు విష్ణువు, బ్రహ్మ వీరు ఇరువురు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని గొడవ పడుతూ ఉన్నారు. అప్పుడు ఒక లింగ రూపంలో ఉన్న ఒక ఆకారం నుండి మాటలు వినిపిస్తాయి వారి ఇరువురికి. అవి ఏమిటంటే, ఈ లింగ రూపంలో ఉన్న ఆకారానికి మొదలు చివరి అనేది ఎవరు ముందు కనుక్కుంటారో వారే గొప్పవారు అని వినిపిస్తుంది. దాన్ని కనుక్కోవడం కోసంగా బ్రహ్మేమో పైకి వెళ్తాడు, విష్ణుమేమో పాతాళలోకం వెళ్తాడండి చివర కనుక్కునే దానికోసంగా. చాలా ప్రయత్నిస్తారు, ఆ తర్వాత తిరిగి వస్తారు. అప్పుడు విష్ణువు, నాకు మొదలు కనుక్కోలేకపోయాను నేను, నాకు మొదలు అనేది కనిపించలేదు అని చెప్తాడు. కానీ బ్రహ్మదేవుడు, నేను కనిపెట్టాను అని చెప్తాడు. దానికి సాక్ష్యం ఏమిటి అని విష్ణువు అడిగినప్పుడు, దానికి సాక్ష్యంగా కామధేనువుని అంటే ఆవు అండి తామర పువ్వుని చెప్పమంటాడు. తామర పువ్వు అవునని చెప్తుంది, ఆవు మాత్రం తల ఊపుతుంది. ఆ తర్వాత శివుడు బయటికి వచ్చి కోపంతో తామర పువ్వుకి ఆవుకి శాపం అనేది ఇస్తాడండి. నిన్ను బ్రహ్మదేవునికి కూడా శాపం అనేది ఇస్తాడు. బ్రహ్మదేవునికి భూలోకంలో గుడి అనేది కట్టి పూజలు అనేది చేయరు అని శాపం ఇస్తాడు. అలాగే తామర పువ్వుకి, నువ్వు ఏ పూజకి పనికిరావు అంటాడు. ఆవుని నీ తల భాగం దేనికి పనికిరాదు అని చెప్తాడు శివుడు. ఆ తర్వాత తామర పువ్వు, ఆవు శివుణ్ణి ప్రార్థిస్తాయి, వేడుకుంటాయి శాప విమోచనం కలిగించమని. ఆ తర్వాత మరలా శివుడు తామర పువ్వుకి, నువ్వు నా ఒక్క పూజకు మాత్రమే పనికొస్తావు అని వరమిస్తాడు. అలాగే ఆవుకి, నీ వెనుక భాగాన్ని అందరూ పూజిస్తారు, వెనుక భాగం మంచి పూజలు అనేది అందుకుంటుంది. ఆ తర్వాత శివుడు బయటికి వచ్చి సృష్టి, స్థితి, లయ, కారకులం ఈ మూడు సమానం అని చెప్తాడు. అలాగే మన ముగ్గురం కూడా సమానమని చెప్తాడు. అలాగా మాఘమాసంలో శివలింగ రూపం నుండి ఉద్భవించాడు కాబట్టి ఆ రోజుని మనం మహాశివరాత్రి అని జరుపుకుంటాము. వారంలో 7 రోజులు పూజ కంటే ఒక్క సోమవారం రోజు శివారాధన చేస్తే అంతటి ఫలితం అనేది దక్కుతుంది. ఒక్క సంవత్సరం మొత్తం శివుణ్ణి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుణ్ణి పూజిస్తే అంత ఫలితం వస్తుంది. ప్రతి నెలలో వచ్చేటువంటి శివరాత్రి మాస శివరాత్రి అని అంటారు. అయితే ఒక సంవత్సరంలో ఒకసారి వచ్చే శివరాత్రిని మాత్రం మహాశివరాత్రి అని అంటారు. ఈ శివరాత్రి ప్రతి నెల కృష్ణపక్షంలో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశ నాడు అర్ధరాత్రి వరకు ఉండేదానిని మాస శివరాత్రి అంటారు. ఒక్క మాఘమాసంలో వచ్చేటువంటి చతుర్దశి అర్ధరాత్రి దాటిన దానిని మహాశివరాత్రి అంటారు. ఇవి రెండు రాత్రి సంబంధంగా ఉంటాయి కాబట్టి వీటిని మహాశివరాత్రి అని అంటారు. మహాశివరాత్రి రోజు అభిషేకం చేయాలంటే ఒక శివలింగం ఉండాలి తప్పనిసరిగా. మనం శివునికి ఫోటోకి పూజిస్తే ఫలితం కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం అనేది శివలింగానికి పూజిస్తే దక్కుతుంది. శివలింగాన్ని పూజించడం వల్ల మనకి ఎన్నో అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. లింగోద్భవ కాలము ఏ సమయంలో అభిషేకం చేయాలనేది
చూడండి. మహాశివరాత్రి రోజు రాత్రి 48 నిమిషాలు కానీ మనం అభిషేకం చేస్తే మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. కానీ అది ఎన్ని గంటలు టైం అనేది ఇప్పుడు చూసేసేయండి. మనకు శుక్రవారం రోజు 8 మార్చి 8వ తేదీ 2024 సంవత్సరంలో మనకు మహాశివరాత్రి అనేది వచ్చింది. అలాగే ఆ రోజు రాత్రి 12 దాటిన తర్వాత 1 నిమిషానికి అద్భుతమైన మంచి గడియలు అయితే మొదలవుతాయండి. అప్పుడే లింగోద్భవ కాలంగా మనం అనుకోవాలి. 12 గంటల 1 నిమిషము అంటే శనివారం రోజు లెక్క వస్తుంది. 12 AM అండి రాత్రి అంటే శనివారం రోజు వస్తుంది. 12:49 AM దాకా మనకు లింగోద్భవ కాలంగా మనం చూసుకోవాలి. ఆ సమయంలో మనము శివలింగానికి కానీ శివునికి కానీ మనం అభిషేకం కానీ చేసామంటే మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. శివరాత్రి రోజు ఈ టైంలోనే అభిషేకం అనేది చేసుకోండి, అందరూ మంచి ఫలితాలు అనేది పొందుతారు. అభిషేకానికి కుదరని వాళ్ళు, అభిషేకం చేయలేని పరిస్థితి ఉన్నవాళ్ళు శివుని ధ్యానం అనేది చేయండి. సాయంత్రం అంటే శుక్రవారం రోజు శివరాత్రి రోజు 6 గంటల నుండి ఉదయము, తర్వాత రోజు శనివారం ఉదయం 6 దాకా చాలా పవిత్రమైందండి. మనము 11 సార్లు కానీ 5 సార్లు కానీ 3 సార్లు కానీ 1 సారి కానీ మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు. అలాగే మనం ధ్యానం కూడా మనం ఏ టైంలో కుదిరినా ఆ టైంలో ఈ టైం నుండి ఈ టైం దాకా మనం ధ్యానం అనేది చేసుకుంటే మనకు మంచి ఫలితాలు అనేది ఉంటాయండి. అభిషేకం కన్నా కూడా మనము శివుణ్ణి ధ్యానించి, శివుణ్ణి తలుచుకొని శివుణ్ణి ధ్యానించితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కుదిరిన వాళ్ళైతే ధ్యానం చేయండి, కుదిరిన వాళ్ళైతే అభిషేకం అనేది చేసుకోండి. ఈ టైంలో మంచి ఫలితాలు అనేది వస్తాయి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కవితలు క్రియేషన్స్.